హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం జంట నాగుల డిజైన్ని ఎలా కుట్టాలో నేర్చుకుందాం. ముందుగా ఈ రైట్ సైడ్ ఇచ్చినది డిజైన్ అండి. ఈ డిజైన్ని నేను బట్ట మీద ట్రేస్ చేశాను. చూడండి, అది బట్ట మీద వేసాక ఇలా వచ్చింది. దాన్ని మనం ముందుగా బ్లాంకెట్ స్టిచ్తో మొదలు పెడుతున్నాం. బ్లాంకెట్ స్టిచ్ అంటే సూదిని ఒక చోటు నుంచి గుచ్చి పైకి తీసాము, దానిపైన దారం వేస్తాం. ఒక చైన్ లాగా వస్తుంది. ఆ చైన్ని మనం మొత్తం అలా కంటిన్యూ చేస్తాం. చూడండి, సూదిని తీసాము, దాని మీద దారం వేస్తూ పోయాము. ముందుగా ఒక చైన్ వస్తుంది, తర్వాత వాన్ని సబ్సిక్వెంట్గా వచ్చేవి అదే సూది మీద మనం దారం వేస్తూ పోతాం. చూడండి, ఇలాగా సూది మించి దారం వేసి సూదిని లాగేయటం. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఇలా మొత్తం లాగేయటమే. ఇది దగ్గర దగ్గరగా వేసుకుంటాం. చూడండి, ఇలా సూదిని గుచ్చాము, దారం ఏమో సూది పైన వేసాము, సూదిని పైకి లాగాము. చూసారా, ఇలా ఒక చైన్ లాగా మనకు వచ్చింది. ఇది మనం వేసుకునే డిజైన్ మీద వేసుకుంటూ వెళ్ళటమే. ఇవి రెండు పావుల్లాగా వేసానండి, అందుకని రెండు రెండు వేర్వేరు రంగులతో వేసాను. టూ డిఫరెంట్ కాంబినేషన్స్ అన్నమాట. అంచేత ఏంటంటే, రెండోది వస్తున్న చోట నేను అలా గ్యాప్ వదిలేసాను. ఆ గ్యాప్లో చూడండి, రెండో బ్లూ కలర్ వేసాను నేను. ఇవి టూ డిఫరెంట్ కలర్స్ వేసానండి, ఎందుకంటే రెండు పావులు మెలికలు తిరిగినట్టు చూపిద్దామని. ఒక కలర్ అయితే ఆ మెలికలు మనకి సరిగ్గా అర్థమవ్వు. చూడండి, ఇలాగా సూదిని గుచ్చాము, దారం వేసాము, సూదిని లాగేసాము. ఇవి ఇలాగ దగ్గరగా వేసుకుంటూ వెళ్తే మనకి మంచి ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్కి ఏంటంటే, పైన మనకి అల్లికలాగా వస్తుంది, కిందదేమో ప్లెయిన్గా వస్తుంది. చూడండి, మీకు కొంచెం కుట్టాక మీకు ఆ ప్యాటర్న్ అర్థమవుతుంది. ఇది రౌండ్గా తిరిగేటప్పుడు అండి, ఇది చూడండి రౌండ్గా తిరిగింది కదా, అక్కడ మనం ఒక ఎక్స్ట్రా స్టిచ్ వేసుకోవాలి ఆ రౌండ్ తిరగడం కోసం, లేకపోతే అక్కడ దొడ్డుగా వచ్చేస్తుంది. చూడండి, ఆ రౌండ్ తిరగటానికి మనం ఇక్కడ ఒకటి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నాము. గ్యాప్లోనే ఒక ఎక్స్ట్రా స్టిచ్ వేస్తాం. చూడండి, ఇలా వస్తుంది. కింద సైడ్ కాస్త థిక్గా వచ్చింది, పైన ఏమో మనకి ఇలాగా వేరేగా వచ్చింది. చూడండి, చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వన్ సైడ్ ఇలా అల్లికలాగా వస్తుంది. చూడండి, ఒక సైడ్ అల్లికి వచ్చింది, రెండో వైపు ప్లెయిన్గా వస్తుంది. ఇక్కడ మనం ఈ సర్కిల్ తిప్పేటప్పుడు అండి, ఇక్కడ గ్యాప్స్ వస్తున్నాయి. చూడండి, ఇటువైపు మీకు అర్థమవుతుంది. చూడండి, రెండో వైపు కాస్త దూరంగా వచ్చింది, లోపలి వైపు దగ్గరగా వస్తుంది కుట్టు. చూసారు, ఆల్రెడీ చేసిన ఆ సర్కిల్ చూడండి ఎలా వచ్చిందో. దీనికి మనం బార్డర్స్ వేస్తాము, ఆ బార్డర్స్లో అవన్నీ కవర్ అయిపోతాయి. చూసారా, ఇలా వస్తుంది.
ఫ్రెండ్స్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి ప్లీజ్ చూడండి ఇప్పుడు ఇలాగా ఆ డిజైన్ వేసుకున్న ప్రకారం అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోతాం చూడండి ఇప్పుడు మొదటి రంగు అయిపోయింది ఇప్పుడు రెండోది బ్లూ వేస్తున్నాను కాంట్రాస్ట్ కలర్స్ లాస్ట్ కి హెడ్స్ వేస్తానండి ఇప్పుడు మొత్తం బాడీ అంత కుట్టేస్తే హెడ్స్ కొంచెం జాగృతగా వేయాలి అది లాస్ట్ కి వేస్తాను కుట్టు మీద కుట్టు రాకుండా పక్కకి చేయాలండి సైడ్ బై సైడ్ వస్తుంది ఇది చూడండి ఇందాక వేసాం కదా దాని కింద నుంచి వేస్తాం ఇక్కడ చూడండి ఏదర్ ఇక్కడ దించేసుకుంటాం మనం సూదిని దించేసి దారాన్ని కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ది స్టార్ట్ చేస్తాం లేకపోతే కింద నుంచి మళ్ళీ అక్కడ పైకి తీస్తాం చూసారు ఎంత బాగుందో ప్యాటర్న్ చూడండి ఇలా ఎక్కడైతే ఈ రెండు ఇంటర్లాప్ అవుతున్నాయో అక్కడ కొంచెం జాగ్రత్తగా చేయాలండి చూడండి ఇలా చూడండి అయిపోయింది ఇప్పుడు హెడ్ వేస్తున్నాను హెడ్ కూడా సేమ్ ఇదే డిజైన్ అండి కాకపోతే ఇది రెండు లేయర్స్ లో వచ్చింది అంటే పైన వేరు కింద వేరు ఇప్పుడు దీని బార్డర్ గా నేను గోల్డెన్ కలర్ థ్రెడ్ ని వాడుతున్నానండి ఈ స్టిచ్ ఏమో స్టెమ్ స్టిచ్ వేసాను ఇక్కడ చూడండి స్టెమ్ స్టిచ్ అంటే ఒక చోట నుంచి సూదిని బయటికి లాగి బ్యాక్ స్టిచ్ వస్తుంది వెనక్కి వస్తుంది ఈ గోల్డెన్ థ్రెడ్ అండి ఇందులో ఒక వైర్ లాగా ఉంటుంది కాబట్టి ఇది కుట్టినప్పుడు కొంచెం కష్టం చూడండి ఇలాగా లాగేటప్పుడు అండి ఇది విరిగిపోతుంటుంది లేదా టైట్ అయిపోతుంది అది ప్రాబ్లం చూడండి సూదిని ఒక చోట నుంచి పైకి తీసి వెనక్కి గుచ్చి వెనక్కి వస్తుంది స్టిచ్ మొత్తం చూడండి ఇలా వస్తుంది సూదిని ఇందాక ఏ కన్నెల్లోంచి అయితే బయటికి తీసామో అదే కన్నెల్లో పొడుస్తూ వెళ్తాం గోల్డెన్ థ్రెడ్ తో బార్డర్ వచ్చింది చూడండి మొత్తం అంతాను ఈ టైల్ వేసేటప్పుడు కొంచెం పాయింటెడ్ గా వేసాను చూడండి మొత్తం అంతటికి బార్డర్ వస్తుంది ఎక్కడైతే కుట్టు మీద కుట్టు వచ్చిందో అక్కడ కొంచెం దొడ్డుగా వస్తుంది అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి సూది దిగటం కష్టం స్లైట్గా గట్టిగా చేయాలి రెండు సైడ్స్ కూడా బార్డర్ వేస్తామండి అంటే ఏ సైడ్ అయితే అల్లికుందో ఆ సైడ్ ప్లెయిన్ సైడ్ కూడా మనకి బార్డర్ వస్తుంది చూడండి ఇలా వచ్చింది బార్డర్ వేసాక చూడండి ఎంత బాగుందో అయిపోయింది ఇది దీనికి చిన్న డెకరేషన్స్ లాగా చేశానండి ఇది సింపుల్ కాడకుట్టు లాంటిది ఇదిగో ఇక్కడ మొత్తం అంతా దగ్గర దగ్గరగా ఫిల్ చేస్తున్నాను అంటే కొంచెం సన్ మూన్ డెపిక్షన్ లాగా చేశానండి ఆరెంజ్ కలర్ సన్ నెక్స్ట్ వైట్ కలర్ మూన్ అలా చేశాను దగ్గర దగ్గరగా వచ్చిన ముద్దు కుట్టండి ఈ ముద్దు కుట్టుతోని కవర్ చేసేయటమే ఇది మెషిన్ దారం వాడానండి ఎందుకంటే ఇది చాలా దగ్గరగా వస్తుంది కదా రెండు పోగులు వేసాను మిగిలిన అన్నిటికీ కూడా ఆరు పోగులు వచ్చాయండి మొదటి నుంచి ఇది కూడా రెండు పోగులు మెషిన్ దారం దీనికి మళ్ళా బార్డర్ ఏమో కాడుకుట్టేసేసాను ఇవి డెకరేషన్స్ అండి మనం ఎన్ని కవర్స్ అన్ని వేసుకోవచ్చు స్టార్స్ లాంటివి
యారోస్ లాంటివి, ప్లస్ సైన్స్, ఇంటూలు, అలా రకరకాలు వేసుకోవచ్చు అండి. చూడండి ఇలా దగ్గర దగ్గరగా వస్తుంది. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు పైన అండి ఆరు పోగులతో సింపుల్గా చూడండి, సింపుల్ స్టిచ్ ఒక చోట నుంచి పైకి తీసి రెండో చోట దింపేయటమే. ఇక్కడ నుంచి పైకి తీసి సూది రెండో వైపు దింపేయటమే. మనం డిజైన్ చక్కగా వేసుకుంటేనండి కుట్టడం మనకి చాలా ఈజీ అయిపోతుంది. ఆ డిజైన్ మీద మనకి కావాల్సిన కుట్ట అంతా వచ్చేస్తుంది. చూడండి ఇలా వస్తుంది. ఇది ఆరు పోగులది. మధ్యలోనండి ఇది సింగిల్ సింగిల్ దారం వేశాను. ఇది కూడా సేమ్ అలాంటి కుట్టే, ఒక చోట నుంచి సూదిని పైకి తీసి రెండో వైపు దించేయటమే. ఇలా మనకి ఎన్ని కలర్స్ కావస్తే అన్ని కలర్స్ వేసుకోవచ్చండి. కాంట్రాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ఇలాంటి మోటివ్స్ మనం బ్లౌజుల వెనకాల భాగంలో వేసుకోవచ్చు అండి. స్లీవ్స్ మీద వేసుకోవచ్చు, చుడిదార్ ఫ్రంట్ సైడ్ కుర్తీ మీద వేసుకోవచ్చు. ఈవెన్ టేబుల్ కవర్స్ మీద కూడా మధ్యలో వేసుకోవచ్చు అండి. పెద్ద సైజులో వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇలా మొత్తం ఫిల్ అవుతుంది. చూడండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ చిన్న చిన్న స్టార్స్ లాంటివి మనం కొట్టుకుంటాం. నేను డబుల్ కలర్ వేసానండి. మీకు టూ కలర్స్, త్రీ కలర్స్ ఎన్ని కావస్తే అన్ని వేసుకోవచ్చు. ఈవెన్ మోనోక్రోమ్ సింగిల్ కలర్ వేసినా చాలా బాగుంటుందండి. చూడండి చిన్న బుజ్జి బుజ్జి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇలా రకరకాల ప్యాటర్న్స్ మనం వేసుకోవచ్చండి. టూ కలర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్. చూడండి అదే సేమ్ అలాంటిదే మరొకటి. ఇది లేజీ డేజీ. చైన్ వేసి చైన్ పైన దించేస్తాము. సైజ్ మీరు వేరియేషన్ చేసుకోవచ్చు అండి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి అలా వేసుకోవచ్చు. చూడండి లేజీ డేజీ. ఇది ఎన్ని కావస్తే అన్ని పెటల్స్. నేను ఫోర్ వేసాను, మీరు కావాల్సిన సిక్స్ అలా వేసుకుంటే కాస్త దగ్గరగా వస్తుంది, ముద్దుగా వస్తుంది. చూడండి ఇది మరొక షేప్.
చూడండి ఇది మరొకటి జస్ట్ చిన్న బొత్తలాగా వేస్తాం అన్నమాట ఒక చోట పైకి తీసి కింద దించేస్తాం అలాగే నాలుగు సైడ్లని అలా చేస్తాము ఒక డాట్ లాగా వస్తుంది మనకి సింపుల్ డాట్ ఇవి కూడా డెకరేషన్స్గా చాలా బాగుంటాయండి మీకు కావస్తే బులియన్ నాట్స్ కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటాయి ఇదిగో ఫైనల్ ప్రోడక్ట్ ఇలా వచ్చింది చూడండి Thanks for watching.